హాయ్ ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 30వ తేదీ అయోధ్య పర్యటనలో భాగంగా అందులో అయోధ్యకు వెళ్ళినప్పుడు ఉజ్వల యోజనలో 10 కోటి లబ్ధిదారైన ఒక దళిత మహిళ మీరా మాంఝీ అనే ఆమె ఇంటికి వారు స్వయంగా వెళ్లారు. ఇరుకైన దారులున్నాయండి, ఆ ఇరుకైన దారుల్లో ఎక్కడో ఆ మీరా మాంఝీ గారి ఇల్లుంది. నరేంద్ర మోదీ గారు ఆమె ఇంటికి వెళ్లారు, మీరా గారింటికి వెళ్ళి, అది కూడా ఏంటి ఇరుకైన దారులు కాబట్టి కార్లు ఈ కాన్వాయిలు ఇవన్నీ వెళ్ళవు, అక్కడెక్కడో దూరాన కార్లు కాన్వాయిలు అవన్నీ ఆపేసేసి నడుచుకుంటూ ఆ ఇరుకైన సందుల గుండా నరేంద్ర మోదీ గారు ఆ మీరా మాంఝీ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వెళ్లి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ఉజ్వల యోజన అంటే వంట గ్యాస్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయమ్మా అని చెప్పి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఆమె కూడా చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఇప్పటి వరకు కట్టెల పొయ్యితో వంట చేస్తూ ఆ పొగ పీలుస్తూ కళ్ళల్లోకి పొగ వెళుతూ ముక్కుల్లోకి పొగ వెళుతూ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళుతూ రకరకాలుగా సమస్యలు అనుభవిస్తూ ఆరోగ్యం పాడవుతూ ఇలా బాధలల్లో ఉన్నాము, ఏదో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ అలా బతికిడుస్తూ వస్తున్నాము, ఉచితంగా మా ఇంటికి మీరు ఇలా గ్యాస్ కనెక్షన్ ఉజ్వల యోజన కింద ఇవ్వడం వల్ల మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది అని ఆమె నరేంద్ర మోదీ గారితో మాట్లాడారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై అభిమానంతో ఆమె మోదీ గారిని అక్కడ కూర్చోబెట్టి చాయ్ తయారు చేసి ఇస్తాను తాగండి అని చెప్పి అడిగింది. తప్పకుండా అమ్మ తీసుకురా అన్నారు మోదీ గారు. అక్కడే కూర్చొని మీరా మాంఝీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరి ఇంట్లో ఎవరున్నారు, ఎలా ఉంది అయోధ్యలో, తర్వాత కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ నరేంద్ర మోదీ గారు సరదాగా ముచ్చటిస్తూ ఆ మీరా మాంఝీ ఇచ్చిన చాయ్ తాగి అక్కడి నుంచి నరేంద్ర మోదీ గారు మళ్ళీ తన కార్యక్రమాలలో మునిగిపోయారు. ఈ సంఘటన అండి ఒక్కసారిగా అయోధ్యలో ఈ వార్త వ్యాపించింది. అందరూ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఒక దళిత మహిళ ఇంటికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇరుకైన సందుల గుండా నడుచుకుంటూ వచ్చి ఉజ్వల యోజన ఆ గ్యాస్ కనెక్షన్ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకొని ఆమె ఇచ్చిన చాయ్ తాగి వాళ్ళందరినీ పలకరించి చక్కగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అన్నట్టండి నరేంద్ర మోదీ గారు ఈ విషయాన్ని తన ఉపన్యాసంలో కూడా ప్రస్తావించారు. అన్నట్టు నరేంద్ర మోదీ గారు అయోధ్యలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి మన ఛానల్లో పెట్టుకున్నాం, తప్పకుండా ఆ వీడియో చూడండి, చాలా విషయాలు అందులో మోదీ గారు చర్చించారు. అన్నట్టు శనివారం నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 8 కిలోమీటర్ల మేర నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలొచ్చి పూల వర్షం కురిపిస్తూ మోదీ గారికి ఘనస్వాగతం పలికారు. అలాగే అయోధ్య కేసులో క్లయింట్ అయినటువంటి ఇక్బాల్ అన్సారీ ఆయన కూడా అక్కడికి వచ్చారండి. తెలుసు కదా అయోధ్య కేసు ఎవరెవరికి మధ్య నడిచిందో, అంటే ఆపోజిట్ పార్టీ, పార్టీ అంటే నా ఉద్దేశ్యము రాజకీయ పార్టీ అని కాదు, కోర్టు పరిభాషలో చెప్తున్నాను, ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి ఇక్బాల్ అన్సారీ గారు కూడా అక్కడికి వచ్చారు. జై శ్రీరామ్ అని అయోధ్యలో నినాదాలు మిన్నంటిపోయాయండి, దద్దరిలిపోయింది నిన్న శనివారం అయోధ్య. మనం ఆ వీడియోస్లో షార్ట్స్లో కూడా మనం చూడొచ్చు. అలాగే 8 కిలోమీటర్లు దారి పొడవునా సాంస్కృతిక బృందాలు 1400 మంది 40 వేదికల మీద నిలబడి ప్రదర్శన ఇచ్చి నరేంద్ర మోదీ గారిని స్వాగతించారు. మోదీ గారు ఆ ప్రదర్శనలన్నింటినీ వీక్షిస్తూ ముందుకు కదిలారు. ఇక చాలామంది ప్రధానమంత్రి గారితో సెల్ఫీలు తీసుకోవడం కోసం యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉంటే మోదీ గారు చాలామందితో సెల్ఫీలు దిగారు, కొంతమందికి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ఒక చిన్న పిల్లవాడు రూపొందించిన పెయింటింగ్ను చాలా ఆసక్తిగా వీక్షించి దానిమీద సంతకం చేసి ఆ బాలుడిని ప్రోత్సహించారు. ఇలా నరేంద్ర మోదీ గారి అయోధ్య పర్యటన సాగింది. మరికొన్ని అంశాలు ఇతర వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ధన్యవాదాలు.